ఆకట్టుకున్న దొంగల దోపు ఉత్సవం. భక్తుల మేళతాళాలతో దొంగల దోపు ఉత్సవం అత్యంత ఉత్కంఠంగా సాగింది. ముక్కంటి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో ఇదో వినోదాత్మక ఉత్సవం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి జ్ఞానాంబికలతో పాటు తొండమండలాన్ని పరిపాలించిన తొండమనాడు చక్రవర్తి ఉత్సవమూర్తిని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం ఇక్కడి ప్రాంతం తొండమాన్ చక్రవర్తి పరిపాలనలో ఉండేది. ఈ సమయంలో స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు, పట్టుచీరలు దొంగలు అపహరించడం, ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి మారువేషంలో వెళ్ళి దొంగలు దోచుకెళ్లిన ఆభరణాలు, పట్టుచీరలను తిరిగి తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. అప్పటి నుంచి ఈ విశేషోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా చతుర్మాడ వీధులను కలుపుతూ ఉన్న చిన్నపాటి వీధుల్లోకి తొండమాన్ చక్రవర్తి ఉత్సవమూర్తిని తీసుకెళ్లడం, ఉత్సవమూర్తులు అక్కడకు సమీపించగానే అర్చకులు పరిచారకులు ఆయన వద్ద నుంచి పట్టుచీరలు స్వామి అమ్మవార్ల వద్ద పెట్టి వాళ్ళకు ప్రదక్షిణంగా దొంగ దొంగ దొంగల్ని పట్టుకోండంటూ ఊరేగింపుగా తీసుకెళ్లడం, ఇలా ఉత్సవం అత్యంత వినోదాత్మకంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, కరుణ గురుకులతో పాటు తనిఖీ అధికారి సారథి పాల్గొన్నారు. ఈ ఘట్టం భక్తులందరికీ తెలిసే విధంగా ఈ దఫా ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రదర్శన ఉంది, ప్రదర్శనము వెహికల్స్ పంపించతో సెక్యూరిటీ హోమ్ గార్డ్స్ ముందుకు రండి. ఆది దంపతులందరూ ఆది దంపతులను మహామునులందరూ దర్శించి వేదవాక్కులతోనూ స్తోత్రములు ఇచ్చి వారికి తమ విషయములను తాము చేసే క్రతువులు తపస్సులు విఘ్నము లేకుండా చేసుకునవలను. కానీ దుర్మార్గులకు రాక్షసులు మదోన్మదా సోమస్కందుడు గద్దించను, దొంగలు ఇట్లు పలుకుచున్నారు. నలువైపులా వెతికి తీసుకురండి అని చెప్పుటలో స్వామి యొక్క స్థితి మళ్ళీ తిరిగి ఉత్సవాలను సమర్పించుచున్నారు. ఈ విశేషమైన ఉత్సవంలో స్వామి వారి త్రిగుణములు అనగా ఇటువంటి దొంగతనములను మళ్ళీ ఎప్పుడు చేయవద్దని అమ్మవారు స్వామి వారు అరు ఓం నమ శివాయ.